హలో హాల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీస్ సత్య ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిజీసీకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఎడిట్ అనే దాని గురించి మాట్లాడుకుందాం సో ముఖ్యంగా అందరూ ఎడిట్ చేసుకోవాలంటే అవసరం లేదు ఎవరైతే మీకు సో మిస్టేక్ చేసినామో ఈ కాలేజెస్ ఎందుకు ఇచ్చాము సో రాంగ్గా ఇచ్చామే ఇది లేకపోతే బాగుండు లేదా ఏదైనా కాలేజ్ యాడ్ చేసుకోకపోతే ఇది యాడ్ చేసుకుంటే బాగుండేది అనిపించిన వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోవాలి సో మ్యాండేటరీ కాదు ఎడిటింగ్ అనేది సో మీకు మిస్టేక్స్ అనిపించినా లేదా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనిపిస్తే మాత్రమే చేసుకోండి సో ఇది నేను చెప్పే ముఖ్యమైన విషయం అయితే సో మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి అయితే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఫైనల్ పేస్ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకు అనేది న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది దాంట్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అడుగుతారు డీటెయిల్స్తో లాగిన్ అయినట్లయితే సో వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది దీంట్లో వచ్చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అడుగుతుంది సో అవి ఫిల్ చేసిన తర్వాత లాగిన్ చేసుకోవాలి సో ఈ విధంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనకు పాస్వర్డ్ అడుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే పర్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి ఓటీపీ రూపంలో వస్తుంది దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు సో పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి సో ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకు న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్ యాడ్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది సో దీంట్లో వచ్చేసి మీరు ఏమైనా రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఏమైనా చేంజ్ అనుకునేది ముందుగా డిసైడ్ కావాలి అదేవిధంగా మీరు ఏమైనా కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారనేది డిసైడ్ కావాలి సో ప్రజెంట్ అయితే మీరు కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలని నేను చెప్తాను క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ కనిపిస్తున్న యాడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనం కొత్తగా కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అడాప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది సో ప్రజెంట్ ఏంటంటే ఫిఫ్టీ వన్ కాలేజెస్ మాత్రం చూపిస్తున్నాయి మన కోర్సులో వచ్చేసి ఎంఎస్సి బాట్నీలో అంటే ఈ కాలేజెస్లో మాత్రమే మనకిప్పుడు ప్రజెంట్ సీట్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి సో అవి ఉన్నాయనే మనం ఖచ్చితంగా చెప్పలేము ఒకటి ఉన్నా కూడా వేకెన్సీ ఉన్నట్టే కాబట్టి సో ప్రియా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోండి ర్యాంక్ ర్యాంకును బట్టి సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి సో ప్రెజెంట్ అయితే మనం కాలేజెస్ కొత్తగా యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ గిరిరాజ్ కాలేజ్ అనేది ఫేమస్ కాలేజ్ కాబట్టి దీన్ని నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను సో దాంతోపాటు డిగ్రీ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ పీజీ సో ఇది యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా కొన్ని కాలేజెస్ అయితే ప్రజెంట్ యాడ్ చేసుకుందాం మనం ఎన్నైనా కావచ్చు అవి సో పీజీ అటా నమస్ సో ఇలా నేను ప్రజెంట్ అయితే నాలుగు కాలేజెస్ని చూజ్ చేసుకున్నాను ప్లస్ ఫైవ్ కాలేజెస్ అనేది చూజ్ చేసుకున్నాము సో ఈ విధంగా చూజ్ చేసుకున్న తర్వాత మేము కాలేజెస్ యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అంటే యాడ్ చేసుకున్న కాలేజెస్ అన్నిటికీ ప్రియారిటీ ఇవ్వాలి మనం దీనిపైన క్లిక్ చేసినట్లయితే ప్రియారిటీలోకి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు మళ్ళీ లిస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యి చూపిస్తుంది చూడండి మనం ఫస్ట్ టైం కాలేజెస్ లిస్ట్ ఓపెన్ చేయగానే మనకు సెవెన్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి సో ప్రజెంట్ వచ్చేసి మనం గిరిరాజ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం దాని తర్వాత వచ్చేసి యాడ్ చేసుకున్న కాలేజ్తో కలిపి ట్వెల్వ్ కాలేజెస్ అంటే మనం పై కాలేజెస్ అనేది కొత్తగా యాడ్ చేసుకున్నాం సో వీటికి ప్రియారిటీ ఇవ్వాలి కదా ప్రజెంట్ మనం ది బెస్ట్ కాలేజ్కి ఫస్ట్ ఇచ్చుకోవాలి కాబట్టి సో దానికి ఎలా ఇవ్వాలి అంటే నేను వచ్చేసి గిర్రాజ్ కాలేజ్ని అదే ప్లేస్లో ఉంచాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో గౌడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సిద్దిపేట అనే దానికి సో నేను వచ్చేసి ఎయిత్ ప్లేస్ ఇద్దాం అనుకుంటున్నాను లేదా నైన్త్ ప్లేస్ ఇద్దామనుకుంటున్నాను దానికోసం పే అప్ చేసుకోవాలి అంటే కొత్తగా మీరు కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అస్ఫాబాద్ అదిలాబాద్ ఉంది సో దీనికి వచ్చేసి నేను లాస్ట్ ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే డిస్టెన్స్ పరంగా సో నాకు చాలా దూరంలో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి డౌన్ చేశాను ఇలా కాలేజెస్ అనేది ప్రియార్టీ ఇచ్చుకోవడం యాడ్ చేసుకోవడం ప్రియారిటీ ఇచ్చుకోవడం అండ్ వాటిలో వచ్చేసి పొజిషన్ చేంజ్ చేసుకోవడం అండ్ ప్రీవియస్లీ యాడ్ చేసిన కాలేజెస్లో మీకు ఏమైనా ఉంటే ఎలా రిమూవ్ చేసుకోవాలి సో ఇక్కడ పెట్టిన లిస్ట్లో అన్ని కాలేజెస్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ కొత్తగా మళ్ళీ కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు ఈ యాడ్ చేసుకోవడం రిమూవ్ చేసుకోవడం అనేది ఒకేసారి ఉంటుంది ఎడిట్ ఆప్షన్ అనేది మనకు ఒకసారి ఎడిట్ చేసుకుంటే మళ్ళీ ఛాన్స్ ఉండదు కాబట్టి కేర్ఫుల్గా ఎడిట్ చేసుకోండి అదేవిధంగా ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది మనకు ప్రజెంట్ అయితే సో ప్రజెంట్ మనము మన లిస్ట్లో ఉన్న కాలేజెస్ ఏమైనా నచ్చకపోతే వాటిని రిమూవ్ చేసుకుందాం ఎలా అనేది నేను చూపిస్తాను సో దానికోసం అయితే మనం లిస్ట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుందాం ప్రజెంట్ వచ్చేసి సిద్ధార్థ పీజీ కాలేజ్ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్స్ అండ్ సో ఇలా లిస్టును చూసినట్లయితే మనకు సో నచ్చని కాలేజ్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేను ఏమనుకుంటున్నాను అంటే ప్రెజెంట్ జమ్మికుంటా కాలేజ్ వచ్చేసి అండ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అది నియర్ బై నాకు చాలా దూరంలో ఉంటుంది కాబట్టి సో ఇలా చూసుకున్నప్పుడు నాకు ఈ సిచువేషన్లో దూరంలో చేయడం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సో దాన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను సో ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ రిమూవ్ సెలెక్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజీని రిమూవ్ చేసుకోవచ్చు సో మనం ఈ విధంగా రిమూవ్ సెలెక్ట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇంకో ఆప్షన్ వస్తుంది డూ యూ వాంట్ టు రిమూవ్ అని సో మనం ఇక్కడ ఓకే పై క్లిక్ చేసినట్టయితే కాలేజ్ ఆటోమేటిగా రిమూవ్ అవుతుంది సో ప్రజెంట్ చూడండి ఇంత ముందుకు వచ్చేసి మనకు టువెల్వ్ కాలేజెస్ అనే ఉన్నాయి సో మనం ప్రజెంట్ రిమూవ్ చేసిన కాలేజీ ఉండదు కాబట్టి మనకు వచ్చేసి లెవెన్ కాలేజ్ మాత్రమే చూపిస్తుంది సో నేను వచ్చేసి మన యొక్క కాలేజ్ అనేది తీసేయడం జరిగింది సో నెక్స్ట్ నేను ఆసిఫాబాద్ కాలేజీని కూడా రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా మీరు కాలేజ్ అయినా రిమూవ్ చేయాలి అనుకుంటే సో ఆ కాలేజ్ పైన క్లిక్ చేసుకొని తర్వాత రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఇలా రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు ఓకే బటన్ అడుగుతుంది దాన్ని క్లిక్ చేసినట్టు అయితే ఆటోమోటిక్గా రిమూవ్ అవుతుంది సో చూశారు కదండి కాలేజెస్ని యాడ్ చేసుకోవడం అండ్ వాటి ప్రియారిటీ ఇచ్చుకోవడం యాడ్ చేసుకున్న కాలేజీలో నచ్చని కాలేజ్ ఉంటే రిమూవ్ చేసుకోవడం సో పేజ్ డౌన్ అంటే వచ్చేసి మనకు అర్థం ఏంటంటే సిద్ధార్థ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను మీకు నచ్చలేదు అంటే దానికి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటే పేజ్ పేజ్ డౌన్కి తీసుకురావచ్చు ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకొని సో ఇది మన ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా మీరు కాలేజెస్ని యాడ్ చేసుకోవడం రిమూవ్ చేసుకోవడం అదేవిధంగా వాటి ప్రియారిటీ ఇచ్చుకోవడం చేసుకోవాలి సో ఇలా కంప్లీట్ అయ్యింది ఇది చాలు నాకు అనిపించినప్పుడు సేవ్ చేసుకోవడం కోసం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి సో సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సేవ్ కన్ఫామ్ అడుగుతుంది సో ఇక్కడ వన్స్ మనం కన్ఫామ్ చేసినట్లయితే సో మన డేటా అనేది సేవ్ అవుతుంది ఇన్ కేస్ మీకు అప్పటికి కూడా క్లారిటీ లేకపోతే సో మళ్ళీ ఒకసారి ప్రీవియస్ క్లోజ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఏమేమి ప్రియారిటీ ఇచ్చారని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ చేయండి వన్స్ సేవ్ చేస్తే ఎడిట్ ఆప్షన్ మళ్ళీ ఉండదు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఎడిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి నేను కన్ఫామ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం కన్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేయమని అడుగుతుంది సో ఫైనల్ సబ్మిట్ చేయడానికి కాలేజెస్ లిస్ట్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫుల్ క్లియర్గా సో ఇలా లిస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి సేవ్ అవుతుంది సో లేదు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు సో ఇది మనకు సంబంధించిన ఫుల్ ప్రొసీజర్ అయితే ఇలా ఫైనల్ సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు ఫింట్ డౌన్లోడ్ చేసుకొని లిస్ట్ అనేది మీ దగ్గర ఉంచుకోవచ్చు సో ఇది వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండీ కుదురుతే మీకు It looks shit, Sandy.